హాయ్ యూర్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటింది. ఈరోజు మనం ఇదిగోండి చేపలు చూసారు కదా, దీంతో మనం ఎగురు చేసుకుందాము. గులివెందులు అంటారు ఇవి, చాలా బాగుంటాయి, మంచి టేస్ట్గా ఉంటుంది ఈ ఫిష్. గులివెందులు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. దీంతో ఎగురు చేద్దాం. ముందు కళాయి పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేయండి. హాఫ్ కేజీ ఫిష్ కదా సరిపోతుంది, చిన్న స్పూన్ ఇది, మామూలు స్పూను 4. వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కుతుంది. దీంట్లో ఒక 2 ఆనియన్స్ పేస్ట్ చేసుకోండి. పెద్దదైతే ఒకటి, చిన్నదైతే మీడియం అయితే ఒక 2 ఆనియన్స్ పేస్ట్ చేయండి. మా ముందు వీడియోలో మీకు అన్ని మసాలా పొడులు అవన్నీ వీడియో పెడుతున్నాను, చూసే ఉంటారు అనుకుంటున్నాను. మనం పొళ్ళు అన్ని ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఇలా మనం ఫిష్ కర్రీ కానీ ఏదైనా వండేటప్పుడు వేగం అవుతుంది, మనకి వెంటనే వేసుకోవడానికి యూజ్ఫుల్ అవుతుంది. కొంచెం సాల్ట్ వేద్దాం, పేస్ట్ వేగం వేగుతుంది అలాగైతే ఆనియన్ పేస్ట్. దీంట్లోనే ముందు వీడియోలో మనం చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఈ పేస్ట్ ఇలా వేసుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి. కొంచెం మీడియంలో పెట్టుకుంటే మనకు వేగం వస్తుంది. ఆనియన్ పేస్ట్ 2 మినిట్స్ ఇలా వేయిద్దాము. ఇందులోనే పసుపు, ఈ ఫిష్లో కూడా మనం నేను పసుపు ఉప్పు కొంచెం నిమ్మకాయ వేసి కడిగాను నీట్గా. మామిడికాయ వేద్దాము. ఇప్పుడు మామిడికాయ చేసాం కదా, ఈ చేపలు తగ్గట్టు 1/2 మామిడికాయ తీసుకోండి. పులుపు ఎక్కువ అవుతుంది, 1/2 ఇలా ముక్కలు కోసుకోండి. ఆనియన్ పేస్ట్ వేసింది కదా, ఇప్పుడు మనం కారము పసుపు ఆల్రెడీ వేసాం కదా, 1-2 స్పూన్స్ కారం వేయండి. మేము పొడి చేసి ఉంచుకున్నాం కదా, ఆ ఉంచుకున్న పొడే ఇది, ధనియాల పొడి. ఇలా మనం ఈజీగా వేసుకోవచ్చు, అన్నీ ఇలా బాక్సుల్లో పెట్టి ఉంచుకుంటే. ధనియాల పొడి వేసాను, ఇది జీరా పొడి, జీరా పొడి. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా. ఇంకా బాక్స్ ఓపెన్ చేసేసరికి ఇది చూడండి, గరం మసాలా పొడి. ఇది అన్ని రకాల గరం మసాలా అన్నీ మనం వేసాం కదా, కొంచెం పొడి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అయితే ఘాటు అయిపోతుంది. ఇది 6 నెలల వరకు మనకు ఉంటుంది, ఎంత కావాలంటే అంత చేసుకోండి. 8 నెలల వరకు మనకి నిల్వ ఉన్న స్మెల్ కానీ ఏది పాడవద్దు, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే మనము ఎప్పుడు తీసినా మూత గట్టిగా పెట్టుకోవాలి, తడి కాలకూడదు. మన మంచి స్మెల్ వస్తుంది. ఆనియన్ పేస్ట్ మసాలాలు అన్నీ వేగాయి. ఇప్పుడు జస్ట్ మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. హాఫ్కే వేసాను నేను చెక్క, లేకపోతే పులుపు వచ్చేస్తుంది. మామిడికాయ వేసాం కదా, ఇప్పుడు వాటర్ వేద్దాం. 1 పెద్ద గ్లాస్ అయితే 1/2 గ్లాస్, చిన్నదైతే 1 గ్లాస్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. మామిడికాయ ఒక 3% ఉడికిపోతే మనం ఫిష్ చేసుకుందాం. సాల్ట్ అన్నీ ఇప్పుడే మీరు చూసుకోండి. చూసారా మనం పులుసు ఎంత కర్రగా పుల్లగా ఉందో. మామిడికాయ పులుపు దిగుతుంది కదా ఈ ఎగురులోని, పుల్లగా కూడా ఉంటుంది, బాగుంటుంది. దీనికి ఇప్పుడు మనం మూత పెట్టి 1-5 మినిట్స్ మరిగించుదాం. ఇప్పుడు 3 మినిట్స్ అయింది, మామిడికాయ కొంచెం 70% ఉడికిందేమో చూద్దాం. ఉడికింది. ఇప్పుడు మనం ఫిష్ ఉంచుకున్నాం కదా కడిగి, నీట్గా పసుపు ఉప్పు వేసి కడిగినవి, ఇవి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ వేయడం వల్ల మనకి ఫిష్ కర్రీ ఈజీగా వేగం అయిపోతుంది. చింతపండు పులుసు ఎప్పుడు వాడతాం కానీ ఇప్పుడు మామిడికాయలు సీజన్ కాబట్టి
అన్నిట్లోని మనము మామిడికాయ వేయడం వల్ల మనకి ఏ విటమిన్ సి విటమిన్ ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది రెండింటి వల్ల. అప్పుడు మనకి ఈ వేసవిలో వచ్చే కొన్ని రకాలైన జ్వరాలు కానీ అన్నీ తిని తట్టుకునే గుణము మనకి బాడీలో వస్తుంది. దానివల్ల ఎక్కువ మనకి ఇన్ఫెక్షన్స్ అవి రావు, స్కిన్ అలర్జీలు ఇవన్నీ రావు, వ్యాధి నిరోధక శక్తి కొంచెం పెరిగితే. అందువల్ల మనం మ్యాంగోని మామిడికాయని ఈ విధంగా వాడుకోవాలి. చూసారా ఇలా వేసాం కదా, అది ఒక టిప్. ఇంకా ఇది ఒక 5 మినిట్స్ ఇలా మూత పెడితే తయారవుతుంది. మనం ఇది ఉంది కదా చాపింగ్ బోర్డు, ఆ ఉల్లిపాయలు అన్నీ కోస్తాం కాబట్టి అది కొంచెం బ్లాక్ అవుతుంటుంది ఎప్పుడు పడితే అప్పుడు. దానికి కొంచెం నిమ్మకాయని ఉప్పు కొంచెం జల్లి, నిమ్మకాయ చెక్క ఉంటుంది, నిమ్మకాయ ఉన్నా పర్లేదు, లేదు ఎండిపోయిన నిమ్మకాయలు ఇవి అందరు ఉంటాయి, ఆ నిమ్మ చెక్కలతోటి ఇదిగోండి ఇలాగా నిమ్మ చెక్క ఉంటుంది కదా, దీనికి కొంచెం ఉప్పు రాసి ఆ బోర్డు మనం పామేం అనుకోండి, నీట్గా వస్తుంది మనకి, దాంట్లో ఒక ఫంగస్ ఏవి చేరకుండా ఉంటుంది, చాలా క్లీన్ అవుతుంది. అందువల్ల సర్ఫ్లో పెట్టకుండా దీనివల్ల మనకి టేస్ట్ అంటే మళ్ళీ ఆనియన్స్ కోసినా కూడా నీట్గా కనిపిస్తుంది. అలా చేయండి, ఈ టిప్పును పాటించండి అవసరమైతే. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా చూద్దాం. చూసారా కర్రీ రెడీ అయింది, ఎంత బాగుందో కలర్ఫుల్గా మనకి ఇలాగా రెడ్గా చూసారా ఆయిల్ పేరుది. దీనివల్ల మన కర్రీ రెడీ అయినట్టే. కొంచెం కరివేపాకు ఉంటే ఇలా పచ్చిది వేయండి, టేస్ట్ ఉంటుంది. గులివెందుల మామిడికాయ ఇగురు రెడీ అయింది, మీరు కూడా ఇలా చేసి చూడండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేద్దాం, చాలా టేస్ట్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు వండుకుంటారు. లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి ఎలా వచ్చిందో మీకు కూడా ట్రై చేసి. ఓకే, థ్యాంక్ యూ.